రోగులకు వైద్యం అందించాల్సిన సమయంలో వ్యక్తిగత పనులను నిర్వహిస్తున్న ఏఎన్ఎం నాగలక్ష్మిని ప్రశ్నించిన డాక్టర్ చిర్మిలాపై ఏఎన్ఎం వాదోపవాదాలకు దిగింది. డ్యూటీ సమయంలో ఫోన్ ఎందుకు మాట్లాడుతున్నావని ప్రశ్నించినందుకే దాడికి పాల్పడుతుందని డాక్టర్ చిర్మిల ఆరోపించారు. డాక్టర్ చిరుమిలపై ఏఎన్ఎం నాగలక్ష్మి దాడి చేసినట్లు డాక్టర్ చిరుమిల తెలిపారు. ఏదేమైనా గత కొన్ని నెలలుగా పుంగునూరు ప్రభుత్వ ఆసుపత్రి నందు వర్గ పోరుతో ఆసుపత్రికి వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగునూరు నియోజకవర్గ ప్రాంతీయ ఆసుపత్రిలో డాక్టర్లు నర్సులు తరచూ వర్గ పోరుతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జిల్లా అధికారులు పుంగునూరు ఆసుపత్రి దృష్టి సారించి ఆసుపత్రిలో ఉన్న వర్గ విభేదాలపై కఠిన చర్యలు తీసుకుని రోగులకు సరైన వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆసుపత్రికి వచ్చిన రోగులు వేడుకుంటున్నారు. ఏమిలా అప్పుడు ఆమె చీటీలు వేసేటప్పుడు ఏమే అన్నమాట, అంత చీటీలు డబ్బులని వసూలు చేసి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ మనం నేను సరెండర్ చేసినటువంటి మధువల ఆయన హెడ్ నర్స్ కి డబ్బులు చేరవేసేది. అందుకని అప్పుడు అడగడం జరిగింది ఆమెను కూడా, ఎందుకు నువ్వు అందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నావని. ఆ కోపం నా మీద ఇంతవరకు పెట్టుకోంది. డెలివరీ లైన ప్రతి ఒక్క కేసు దగ్గర నేను రాకముందు మనీ వసూలు చేసేది. నేను వచ్చాక స్ట్రిక్ట్ చేసినాను అనమాట, ఎవ్వరు ఏ పేషెంట్ దగ్గర డబ్బులు తీసుకోకూడదు అని. అది అంద వాళ్ళ కోపం అనమాట, ఎవరెవరైతే తీసుకుంటారో వాళ్ళకి అది నా మీద చాలా కోపం. మేడం వచ్చింది డబ్బులు రావడం ఆపేసింది. ముఖ్యంగా ఈ నాగలక్ష్మి, ఫస్ట్లో నాకు చాలా మంది పేషెంట్లు కానీ ఆశాలు కానీ కంప్లైంట్స్ ఇచ్చినారు, డబ్బులు తీసుకుంటుంది మా పేషెంట్ డెలివరీ చేసిందంటే కంప్లైంట్ అనేసి. నేను బాగా స్ట్రిక్ట్ చేసే కొద్దికి నా మీద కోపం అనమాట. అందుకు ఇక్కడ మధుబాల అనే ఆమె ఇక్కడ నుంచి వెళ్ళిపోయిందే, ఇక్కడ సరెండర్ అయి వెళ్ళిపోయిందే అని ఆ కోపం నా మీద ఈరోజు పగతో నా మీద దాడి చేసింది. ఖచ్చితంగా తీసుకెళ్తాను మా డిసిహెచ్ఎస్ మేడంకు, ఈసారి ఫోన్లో ఒకసారి చెప్తాను. లోపి చూస్తున్నాను భార్గవి, ఆమెను పిలవండి. ఇందాక టుబెక్టమి ఆపరేషన్ ఆరు ఆపరేషన్లు చేసుకుని వచ్చి ఆంటీనేటల్ లోపి నా పాటికి నేను చేస్తూ ఉన్నా, అర్థమైంది. ఆమెంతగా ఆమె ఇక్కడికి వచ్చింది, నేను ఆమెను పిలిపించను లేదు ఏమీ లేదు. ఇక్కడ ఉన్నటువంటి సిస్టర్ అడగండి, ఆ మమతని పిలవండి. ఇట్లా బయట ఉన్నాం అనమాట.